హాయ్ వెల్కమ్ టువర్స్ మీడియా నేను మహేష్ ఈ రోజు మన వీడియోలో బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్గా ఈ కోర్స్ గురించి డిస్కస్ చేద్దాం ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళగా అన్ని బ్రాంచెస్ లాగే సివిల్ ఇంజనీరింగ్ అనేది కూడా ఇంజనీరింగ్లో ఒక బ్రాంచ్ అనమాట కాకపోతే అన్ని బ్రాంచెస్ ఒకటైతే సివిల్ ఇంజనీరింగ్ ఒకటి సో సివిల్ ఇంజనీరింగ్కి చాలా డిఫరెంట్ అనమాట అసలు సివిల్ ఇంజనీరింగ్ ఆ స్టూడెంట్ మైండ్ సెట్ కూడా నార్మల్ మైండ్ సెట్గా ఉండదు సో కొంచెం క్రియేటివ్ మైండ్ సెట్ ఉంటుంది అనమాట సో తను చూసే విధానం కానీ తను ఒక బిల్డింగ్ చూస్తే మనం జస్ట్ ఒక బిల్డింగ్ అనుకుంటాం కానీ సివిల్ స్టూడెంట్ ఎలా చూస్తారంటే ఒక బిల్డింగ్ని ఫ్రంట్ వ్యూ సైడ్ వ్యూ టాప్ వ్యూ బాటమ్ వ్యూ ఇలా అండర్స్టాండ్ చేసుకుంటారు ఒక ఆబ్జెక్ట్ని చూసిన సరే సో మీ అందరూ తెలిసిందే సివిల్ అంటే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ అనమాట సో పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవచ్చు సో ఆ బిల్డింగ్ డిజైన్స్ అవచ్చు అపార్ట్మెంట్ డిజైన్స్ అవచ్చు రోడ్స్ అవ్వచ్చు ఇలా కంప్లీట్ కన్స్ట్రక్షన్ గురించే సివిల్లో ఉంటుంది అనమాట సో సివిల్ ఇంజనీరింగ్ చదవటం అనేది చాలా సింపుల్ థింగ్ అయితే కాదు సో నార్మల్గా ఏదో బుక్స్ ఉన్నాయి చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు చదివితే పాస్ అయిపోతాం అనుకుంటే కాదు సివిల్ అనేది చదివింది కాదు చదివిన దానికన్నా చదువు ఎంత అనేది వాళ్ళకి ఎంత అర్థమవుతుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్ సో రిమైనింగ్ ఏంటంటే గుర్తు పెట్టుకుంటే పాస్ అయిపోవచ్చు కానీ సివిల్ గుర్తు పెట్టుకోకూడదు గుర్తుంచుకోవాలి ఇక టాపిక్ లో ఇది యూజీ గ్రాడ్యుయేషన్ కోర్స్ అనమాట ఫోర్ ఇయర్స్ కోర్స్ మీకు అన్ని లానే ఇది కూడా సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి సో ఫోర్ ఇయర్స్కి ఇయర్ ఇయర్కి టూ సెమిస్టర్స్ ఉంటాయి టోటల్గా ఎయిట్ సెమిస్టర్స్ ఉంటాయి అనమాట సో ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అనేది పాస్ అయ్యి ఉండాలి విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి అడ్మిషన్ ప్రాసెస్ సో అడ్మిషన్ ప్రాసెస్ విషయానికి వస్తే నేషనల్ స్టేట్ యూనివర్సిటీ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి సో నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి క్వాలిఫై అవ్వాలి ర్యాంక్ రావాలి వచ్చిన ర్యాంక్ను బట్టి మీకు కాలేజ్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది సో మీరు కౌన్సిలింగ్కి వెళ్ళాలి బేసిడప్ ఆ కౌన్సిలింగ్ మీరు చూస్ చేసుకునే కాలేజ్ మీరు చూజ్ చేసుకునే బ్రాంచ్ని బట్టి మీకు అక్కడ సీట్ అనేది అలాట్ అవుతుంది ఇక యూనివర్సిటీ వైజ్ అంటారా యూనివర్సిటీలో ఖచ్చితంగా సీట్స్ అనేవి ఉంటాయి కాకపోతే ఈ యొక్క యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయటం ద్వారా ఫీ అనేది వేరీ అవుతుంది సో ఈ స్టేట్ నేషనల్ ఏంటంటే సీట్స్ తక్కువ ఉంటాయి బ్రాంచెస్ ఉంటాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ అంటే మంచి ర్యాంక్ రాకపోతే మంచి బ్రాంచ్ అనేది రాదు కానీ ఈ యొక్క యూనివర్సిటీస్ అయితే కి బొచ్చు ఉంటాయి వాళ్ళ దగ్గర అంటే ఒక బ్రాంచ్ కేచ్చడి సీట్స్ ఉంటాయి కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు వచ్చిన మార్క్స్ బట్టి వాళ్ళు ఫీ అనేది డిసైడ్ చేస్తారు మీకు ఎంత ర్యాంక్ వస్తే మీకు ఇంత కన్సెషన్ వస్తుంది ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అట్లా సో స్టేట్ నేషనల్ యూనివర్సిటీ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మీరు ఇంజనీరింగ్ అనేది చేయొచ్చు ఆ ఇంజనీరింగ్ లో మీరు ఈ బ్రాంచ్ ని చేసుకోవచ్చు అనమాట సివిల్ ఇంజనీరింగ్ పరంగా స్టేట్ వైజు నేషనల్ వైజు యూనివర్సిటీ వైజు ఏమేమి ఉన్నాయి ఏమేమి కాలేజెస్ ఏమేమి యూనివర్సిటీస్ ఉన్నాయనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోస్లో ఈ వీడియోలో ఓన్లీ సివిల్ ఇంజనీరింగ్ గురించే బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్కస్ చేద్దాం ఇక కోర్స్ విషయానికి వస్తే స్టేట్ నేషనల్ యూనివర్సిటీ వీటి మీద బేస్ చేసుకుని ఉంటుంది కాలేజ్ ఫీ అనేది అదేవిధంగా స్టేట్ టు స్టేట్ అనేది వేరే ఉంటుంది సో ఓవరాల్గా మనం అన్ని స్టేట్స్ అంతా ఓవరాల్ తీస్తే కాలేజ్ ఫీ వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ నుంచి ట్వంటీ ల్యాక్స్ వరకు కాలేజ్ ఫీ అనేది ఉంటుంది సో సివిల్ ఇంజనీరింగ్ చేయాలనుకునే వాళ్ళు స్టేట్ పరంగా ఏపీఎంసెట్ టిఎస్ఎంసెట్ రాస్తే మంచి కాలేజ్ వస్తాయి ఎందుకంటే సివిల్ అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంతా సాఫ్ట్వేర్ అబ్రాడ్ వెళ్ళిపోయావా అనుకుంటున్నారు సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అబ్రాడ్ వెళ్ళొచ్చు అక్కడ కూడా చేయొచ్చు ఇక జాబ్ ప్రొఫైల్స్ విషయానికి వస్తే సివిల్ ఇంజనీర్ హైవే సివిల్ ఇంజనీర్ ల్యాండ్ డెవలప్మెంట్ స్ట్రక్చరల్ ఇంజనీర్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్ మెయింటెనెన్స్ ఇంజనీర్ ఎక్సట్రా టాప్ రిక్రూటింగ్ ఆర్గనైజేషన్ లిమిటెడ్ మత్యాస్ ఇన్ఫ్రా లిమిటెడ్ టాటా కన్సల్టింగ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఎక్సెట్రా ఇక సబ్జెక్ట్స్ సో సబ్జెక్ట్స్ డిస్కస్ చేస్తే మీకు కొంత ఐడియా ఉంటుంది సో ఫంక్షన్స్ ఆఫ్ సెవెరల్ వేరియబుల్స్ series and matrices physics physics 2 engineering mechanics chemistry engineering drawing ecology and environment mechanics of materials geotechnical engineering 1 transportation engineering transportation engineering 2 hydraulic engineering environmental engineering surveying life science basic steel design construction project management geotechnical engineering geotechnical engineer water resource engineer basic rc design హైడ్రాలిక్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ల్యాబ్ ఎక్సెట్రా ఇక రిక్వైర్డ్ స్కిల్స్ విషయానికి వస్తే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లానింగ్ అండ్ కండక్టింగ్ రీసెర్చ్ టీమ్ వర్క్ లీడర్షిప్ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ క్రిటికల్ థింకింగ్ అండ్ డేటా అనాలసిస్ ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శాలరీ శాలరీ విషయానికి వస్తే టూ ల్యాక్స్ టు టెన్ ల్యాక్స్ వరకు శాలరీ అనేది ఉంటుంది సో సివిల్ పరంగా ఇనిషియల్ గా చాలా తక్కువ శాలరీ ఉంటుందన్నమాట లాంగ్ రన్లో శాలరీ చాలా ఎక్కువ ఉంటుంది వర్క్ స్ట్రెస్ అనేది తక్కువ ఉంటుంది లాంగ్ రన్లో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మనవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి